ఇతరులలోని మంచిని మాత్రమే చూడండి. రామాయణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అంతకు మునుపే రాముని జీవితంలో దురదృష్టకరమైన సంఘటనలు చాలా జరిగాయి. అతని రాజ్యం చేజారిపోయింది, అరణ్యవాసం అనుభవించాల్సి వచ్చింది, ఇంకా చాలా కఠినమైన జీవితం గడపాల్సి వచ్చింది. అతని భార్యను రావణాసురుడు అపహరించాడు. ఆమె మీద తనకు ఉన్న ప్రేమ అనురాగాల వల్ల దక్షిణ భారతం చివరి వరకు వచ్చి ఒక సైన్యాన్ని ఏర్పరచుకుని సముద్రం దాటి లంకకు చేరి యుద్ధం ప్రకటించి రావణాసురుడిని ఓడించి అతన్ని వధించాడు. రావణాసురుడికి 10 తలలు ఉండేవని మనకు తెలుసు. రాముడు రావణాసురుడిని చంపటానికి వాటినన్నింటినీ నరకవలసిందే. యుద్ధం గెలిచిన తరువాత రాముడు, నాకు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలని ఉంది, ఎందుకంటే నేను గొప్ప పాపం చేశాను, నేను ఒక పరమ శివభక్తుణ్ణి, ఒక అసాధారణమైన పండితుణ్ణి, ఒక గొప్ప రాజుని, ఒక ఉదార స్వభావిని వధించానన్నాడు. మిగిలిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు, మీరేమంటున్నారు, అతను మీ భార్యను అపహరించారు అన్నారు. అప్పుడు రాముడు, అతనికి ఉన్న 10 తలల్లో చాలా గొప్ప విజ్ఞానం, భక్తి కలది మరియు ఉపాసన చేసినది అయిన ఒక తలం ఉంది, దాన్ని వధించినందుకు నేను చింతిస్తున్నాను అన్నాడు. ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు వారు ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తారు. అందరికీ 10 లేదా అంతకన్నా ఎక్కువ తలలే ఉన్నాయి. ఒకరోజు మీ తల అంతా అత్యాశతో నిండి ఉంటుంది, మరొక రోజు అసాయితో, అసూయతో, ద్వేషంతో, ప్రేమతో, మోహంతో, అందంతో, లేదా వికారంగా ఉంటుంది, లేదా ఒకే రోజు మీలో ఇవన్నీ ఉండవచ్చు. మీరు ఒకరిని ఒక్క క్షణం అసూయతో చూసినట్లయితే అతను అసూయపరుడు అని నిర్ధారణకు వస్తారు. కానీ నిజంగా అనేక సమయాలలో అనేక రకాల తలలు ప్రతివారిలో పనిచేస్తూ ఉంటాయి. ప్రతివారికి ప్రేమతో నిండిన తల, అలాగే అందంతో, ఉదార స్వభావంతో లేదా కరుణతో నిండిన తల ఉంటాయి. ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు ఆ మనిషినే వారు పూర్తిగా ఖండిస్తారు. రాముడు చెప్పేది ఏమిటంటే, రావణాసురుడు ఎంత ఘోరమైన పనులు చేసినా అతని యందు బ్రహ్మాండమైన సంభావ్యత కలిగిన ఒక అంశం ఉంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఆచరించండి. మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూసినట్లయితే ఆ తప్పును ఖండించండి, కానీ ఆ మనిషిని కాదు. మీరు ఈ జ్ఞానాన్ని మీ జీవితంలోనికి తీసుకొచ్చినప్పుడు మీరు అనవసరమైనటువంటి వాటి నుంచి విముక్తులవుతారు. మీరు ఇతరులకు ఇలా చేస్తే మీకు అదే జరుగుతుంది. రాముడు తన భార్యను అపహరించి ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలు చేసిన వాడిని వధించినందుకు తపస్సు చేస్తానన్నాడు. ఇంత జరిగినా రాముడు అతని యందున్న ఒక అందమైన తలను చూడగలిగాడు. అతను ఒక గొప్ప జ్ఞానం కలవాడు. అందుకే రాముణ్ణి అందరూ ఆరాధిస్తారు, పూజిస్తారు. అతను జీవితంలో ఎన్నో వాటిలో ఓడిపోయినప్పటికీ అతని ఓటమి ఎన్నడూ అతని గుణాలను జ్ఞానాన్ని మార్చలేకపోయింది. జీవితం అతనికి ఏం చేసినా వాటికి అతను లొంగలేదు. దయచేసి మీ చుట్టూ ఉన్న వారందరితో ఈ పని చేయండి. భరించలేని వారు అనుకునే వారిలోనూ మీరు ఒక రవ్వంతైనా తీయదనాన్ని గుర్తించండి. మీరు రాముని ఈ గుణాన్ని సంవత్సరమంతా గుర్తుంచుకోవాలని నా కోరిక. మీరు ఈ చిన్ని జ్ఞానాన్ని గ్రహించినట్లయితే మనిషిని ఖండించే బదులు ఆ గుణాన్ని గుర్తించగలిగితే గురు పౌర్ణిమ వచ్చి దక్షిణాయనానికి వెళ్ళకముందే మీరు మంచి పంట పండించుకోగలరు. ఒక గులాబీ మొక్కలో గులాబీ పూల కన్నా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. అయినా మనం దాన్ని రోజు మొక్కే అంటాము, ఎందుకంటే మనం దానిలోని అందాన్ని గుర్తించాం కాబట్టి. ఒక మామిడి చెట్టులో పండ్ల కన్నా ఆకులే ఎక్కువ ఉంటాయి. అయినా మనం దాన్ని మామిడి చెట్టే అంటాము, ఎందుకంటే మనం ఆ పళ్ళల్లోని మాధుర్యాన్ని గుర్తించాం కాబట్టి. ప్రతి మనిషిలోనూ కనీసం ఒకటైనా తీయని అంశం ఉంటుంది. మనం దాన్ని ఎందుకు చూడకూడదు? దయచేసి ఈ పని చేయండి. మీరు భయంకరమైన వారిగా భావించే వారిలోనూ ఒక రవ్వంతైనా తీయదనాన్ని గుర్తించండి. మీరు ఇతరుల్లో అది ఎప్పుడు గుర్తిస్తారో అప్పుడు మీలో కూడా అది గుర్తించబడుతుంది. అదేవిధంగా మీరు ఇతరుల్లో భయంకరమైనవి చూస్తున్నట్లయితే మీ విషయంలోనూ అదే జరుగుతుంది. దీని అర్థం, మీరు అన్నింటినీ అందులు అనాల్సిన, అన్నింటికీ అందులు కావాల్సిన అవసరం లేదు. మీరు మామిడి చెట్టుకు ఉన్న ఆకులను చూస్తారు, గులాబీ మొక్కకు ఉన్న ముళ్ళను చూస్తారు, కానీ ఆ మామిడి పళ్ళను, గులాబీ పూలను మాత్రమే గుర్తిస్తారు. మీరు చేయవలసిందంతే. పదండి, ఈ ఆశయాన్ని సాధిద్దాం.